కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. రైతుల సంక్షేమాన్ని గాలి కొదిలేసి కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోయిన రైతులకు ఎకరాకి 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకతను మరి మన ఓట్ రూపంలో దాన్ని డైవర్ట్ చేసుకుంటామని చెప్పేసి ప్రతి ప్రజానికి అందరికి వెళ్ళి ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 హామీల పేరిట మోసం చేసిందని, రైతుల సంక్షేమాన్ని గాలి కొట్టేసిందని, ఈరోజు కొనుగోలు కేంద్రాలు సరిగ్గా ఇంకా ఏర్పాటు చేయలేదని, దళారులకు మధ్య తక్కువ రేట్ కమ్ముకునేటువంటి పరిస్థితి దౌర్భాగ్య స్థితి ఏర్పడిందని రైతులు మాపోతా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎండిపోయినటువంటి పంట రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 25,000 ఇవ్వాలని, అదేవిధంగా వారు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు 500 రూపాయల బోనస్ ప్రతి పంటకు ఇవ్వాలని చెప్పేసి